బాగా చేసుకోకూడదు, కొన్ని అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా దాని మీద ఉంటాయి. ఎప్పుడైతే అరుణముగా వస్త్రము కటిపల్లి చేసినందు ధరించినటువంటి అమ్మవారిని ధ్యానము చేస్తూ ఈ మంత్రం చేస్తాము, క్రియేటివ్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? వైరాగ్యముతో పాటు పెరుగుతుంది. కొంచెం చికాకరైన విషయం, ఆయన జాగ్రత్తగా వినండి. దీని ఎందుకైతే మనసు పెట్టి నొక్కుతాము అది అవదు. కురడికి ఎప్పుడు పెళ్లి కాదు, కురడికి పెళ్లి ఎప్పుడు కాదు, కురడికి పెళ్లి ఎప్పుడు కాదు, కురడు అవదు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు అవుతుంది, అమ్మవారు చూసుకుంటారు, దండం పెడితే నెక్స్ట్ డే కుదిరిపోతుంది. ఆ వదిలేంత వరకు సెంటింగ్ ఇలాగే గింజిపోతుంటారన్నమాట. ఎక్కువ నాకు వచ్చే ఐదే బాధలు నాకు అంతకన్నా ఉద్యోగం లేదు, పిల్లకి పెళ్లి కాలేదు, పిల్లడికి పెళ్లి కాలేదు, ఇంకోటి ఇల్లు ఎప్పుడు కొంటాం, వ్యాపారం ఎప్పుడు బాగుంటుంది, పిల్లలు ఎప్పుడు పడతారు, ఐదారు గంటల క్వశ్చన్లు నా దగ్గరికి వచ్చినట్టు. అందుకని అడిగే దమ్ము లేదు, స్టేచర్ లేదన్న. మా అయితే ఇంకో నాలుగు అడుగుతారు. నాకు ఒక మేడం వాళ్ళ మామ ఏర్స్వాడు ఉండేవాడు, ఆయన అడిగాడు, పిల్లలు ఇల్లు కొంటానంటే కొంటామండి. దాంట్లోనేమో నేను మామూలు టైల్స్ వేస్తానా, చంద్రకాంత్ సెల్ వేస్తానా, ఆ ఇంటికి డోర్లు ఏమో టీక్తో చేయిస్తానా, మామూలు చేస్తా, ఇలా ఇడిపోయాడు ఆయన. ఇప్పుడు ఉండేది ఆయన అడుగుతుంటే ప్రశ్న పోయాడు ఆయన మేడం గ్రిల్టీ. ఇప్పుడు అనురాధ నక్షత్రం ఎలాగుందండి, అంటే ఎక్కడో భోజనాలు ఎక్కడ ఫంక్షన్స్లో గెలిచాడు అనమాట. చిన్నప్పుడు ఎస్ట్రాలజీ ఏదో పరిచయం చేశారు, వచ్చిన తర్వాత వెంటనే క్వశ్చన్ అడుగుతారు. మా పైకి విజయం వస్తున్నా, ఇండియాలో వస్తున్నా, బయట వస్తున్నా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ దగ్గర ఎంతమంది పనిచేస్తారు, జీతం ఎంత వస్తుంది, నా పైసలతో సహా చెప్పాలన్నమాట. తర్వాత ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇంకా జాయిన్ అయ్యేవాడు ఇంకా ఉద్యోగాన్ని, ఇలా అడుగుతుండేవాడు ఆయన. అలాంటి వాళ్ళు ఎవరో రేరుగా ఉంటారు తప్ప, మిగతా వాళ్ళు అందరూ కూడా 5-10 గంట ప్రశ్నలు ఉంటారు. అరుణం అనేటటువంటి రంగు ఒక రకముగా కాషాయ రంగం బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి అరుణం అనేటటువంటి రంగును ధ్యానము చేసేటప్పుడు వైరాగ్యం అనే గుణం వస్తుంది. వైరాగ్యం అంటే బైరాగ్ కాదు, వైరాగ్యము వేరు, బైరాగ్యత్వము వేరు. అంటే ఏంటి, దేని మీదైనా మైండ్ స్టకప్ కాకుండా ఉండేటటువంటి స్థితి వస్తుంది. దేని ఏడలైతే మనకు స్టకప్ కాకుండా దాన్ని అబ్జర్వ్ చేయడం కలగొచ్చాం, దానికి సంబంధించిన పని మన ద్వారా జరిగిపోతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం చేస్తున్నాం అనుకోవటం మీ తరము కాదు, మీ ద్వారా పనులు జరుగుతాయి. మీరు ఎంత అలౌ చేస్తారో అమ్మవారి పాదాల దగ్గర, గురువు పాదముల దగ్గర వచ్చినటువంటి ప్రాబ్లమ్ కానీ కావాల్సిన చేయదలుచుకుని చేసి సమర్పణ చేసి వదిలేయాలి. రమేష్ గారు ఎప్పుడో బిల్లి పుత్తూరు సుశీంద్రం ఏదో చూద్దాం అనుకున్నారు, గట్టిగా 2-3 సార్లు సంకల్పించారు, ట్రైన్ లేట్ అయిపోయింది, కానీ అయి తీరుతుంది. దాని మీద రసపెట్టుకుంటూ ఉంటే మీ మైండ్ మెంటల్ యొక్క ఫాస్ట్ ఆర్ట్ ఫార్మ్స్ దానికి అడ్డుపడతాయి. యాక్చువల్గా మనకి అబ్స్ట్రక్షన్ వచ్చేది మన మైండ్, అవతల ఉండే ఈ సిచ్యువేషన్స్ కాదు. మైండ్ క్లియర్గా ఉండి చేయాలి అనేది చేసి చేసిన తర్వాత సంకల్పం చేస్తే వదిలేయాలి, అంతే పని అయిపోతుంది. దాని మీద నష్టపెట్టి ఇలా నొక్కుతూ ఉన్నాడు, అది మన మైండ్ బ్లాక్ చేసి పని అవ్వకుండా చేస్తుంది. అందుకు అరుణమైనటువంటి కాంతిని ధ్యానం చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు ఇది క్రియేటివ్, అక్షరముల గంధ ఆ నుంచి పుట్టేటటువంటిది కూడా అరుణమై ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండేటటువంటి స్థితిని తీసుకొస్తుంది. అరుణం అంటే ఏంటంటే పవిత్రమైనటువంటి రంగుకం చేస్తారు, అరుణముతో చీర కట్టుకున్నటువంటి అమ్మవారు సంవత్సరం నందు అరుణముతో ఉండేటటువంటి మహా, మనకు తెలిసినటువంటి ఆకాశం అంతా వ్యాపించి ఉండేటటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ అరుణమైనటువంటి వస్త్రములు ధరించేటువంటి వారిని ధ్యానం చేస్తే ఎలాంటి సిద్ధులు వస్తాయనేటటువంటి సౌందర్య లహరియందు 5-6 శ్లోక పద్యములు ఉంటాయి. శంకరాచార్యులు వారు రాసినటువంటి ఎలాగ ఉపాసన చేయాలి అరుణం అనేటటువంటి
సౌందర్యల హరియందు అరుణం గురించి ప్రత్యేకమైదు అమ్మవారి యొక్క సౌందర్యమును వర్ణిస్తూ ఆయన అరుణమైనటువంటి చెరు కట్టుకుని అమ్మవారిని ఎలా ఆచరణ చేయాలి ఆ శ్లోకంలో చెప్పాడు. ఏ ఒక్కర్లేదు అమ్మవారికి ఇలా కడతాం కదా అనడానికి అదే కడతాం కదా కొంచెం అరుణమైనటువంటి రంగుది కడుతుంది. అమ్మవారికి అరుణం ఇష్టం, వాళ్ళ అబ్బాయికి కూడా ఇష్టం గణపతి గారు. గణపతి ఉపనిషత్తు కానీ మరి చేస్తే అంటే అరుణమాల్యములు అరణ్యభూషణములు గణపతికి ఏదైనా ఇచ్చినప్పుడు ఎర్రను పట్టలేవు వాళ్ళు, అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఎర్రను పట్టలేవు వాళ్ళు. నార్త్ ఇండియాలో పెళ్లికి ఎర్రబట్టలు కడతారు శుభం వాళ్ళకి. మనకి పుష్పం అనుకోండి వాళ్ళకి ఎర్రదే కడతారు, ఎరుపు తర్వాత పుష్పం వస్తుంది. సూర్యోదయం నందు ఉండే రంగులు ఇవి, తర్వాత తెలుపు. ఎర్రని పూలు, ఎర్రని వస్త్రములు, ఎర్రని వాటితో ఆరాధన చేయటం అనేటటువంటి లలితాదేవికి ఉండే సంప్రదాయంలో ఒకటి. కానీ తల పువ్వులతో పూజ చేస్తే ఒక ఫలితం, సంపంగి పువ్వులతో చేస్తే ఒక ఫలితం దాంట్లో ఉంటాయి. ఈ పువ్వులతో పూజ చేస్తే ఇది అవుతుంది, ఈ పువ్వులతో పూజ చేస్తే ఇది అవుతుంది, ఈ పువ్వులతో పనిచేస్తే ఇది అవుతుంది అనేది ఫలశ్రుతి ఏదో ఉంటాయి. మీకు తర్వాత చదివి వినిపిస్తాను. అలా జరుగుతుందంటే జరిగి తీరుతుంది. క్వశ్చన్ అమ్మవారి యొక్క మంత్రం తీసుకుని వాటికి సంబంధించిన మంత్రంతో ధ్యానం చేయగా ఆ పని అలాగ అయి తీరుతుంది, ఫెయిల్ అవడం ఉండదు. అరుణం అనేటువంటి పరమ ప్రశస్తమైనటువంటి అంగమ ఆ అనేటటువంటి దాన్ని పలకాలంటే మీకు ఒక ఇందాక సన్నాయి కింద గ్రావణం ఉన్నాయి కదా, ఒక ట్రిల్లు లాగా వస్తుంది. అయితే తప్ప పైకి రాదు. సౌండ్ పైకి రావాలంటే ఏం చేయాలి, ఇగ్నిషన్ ఉండాలి. దాన్ని రా లేక రఫము అగ్ని అనే బీజంతో చేస్తారు, పిలుస్తారు. ఆని రాతో కలిపితే వచ్చేటటువంటి నకారంతో ఉండేటటువంటి అరుణం అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి సప్తము. అంచేతే అమ్మవారి శ్లోకం నందు అరుణాం కరుణాతరంగితాక్షం అని చెప్పుకోవడం కాకుండా అరుణమందు సూక్తమునందు సమస్తమైనటువంటి వేద విజ్ఞానం ఉంటుంది. ఒక్క సూక్తంలో చాలు మనకి. ఇక్కడ నేర్పడానికి కాలం ప్రయత్నం అది చేశారే, ముందు రోజేమో ఐదుగురు వచ్చారు, తర్వాత ఇద్దరు వచ్చారు, తర్వాత ఒకళ్ళు వచ్చారు, ఇప్పుడు ఆవిడ వీడు ఒకడే మిగిలినట్టుకున్నాడు. అరుణం నేర్చుకు ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు అరుణ చేతులు ఎత్తండి. పాపం బౌలు మేస్టర్ రమాయకంగా అంత దూరం నుంచి వస్తాడు కొంటం నుంచి, ఎవడైనా నేర్చుకుంటాడేమో నేర్పుదామని చూస్తే ఒక్క పీట కనిపిస్తుంది. జీవితం పరమపవిత్రమే అవుతుంది అరుణమయ్య సూక్తం ఇంట్లో వింటేనే. రోజు ధ్యానం చేస్తే ఏ వ్యాధినైనా నయం చేయగలిగేటటువంటి శక్తి మీకు వస్తుంది. అరుణం ఉపాసన చేసిన వాడికి మీకు వ్యాధులు పోవడం కాదు. అటువంటిది అమ్మవారి యొక్క కటి ప్రదేశం నుండి వస్తుంది. పిల్లలు పుట్టడానికి కడుపు ఉంది సరే, అక్కడ పట్టమంది వలిత్రి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఆవిడ చక్కని దుకూలము కట్టుకున్నది. చక్కనిది ఎటువంటిది, అరుణారువకం స్తంభ వస్త్ర బాస్మత్కటి ఇతటి కటి ప్రదేశం నందు కట్టుకున్నది. కటి ప్రదేశం నుంచి ఏమిటొస్తుంది, సృష్టి ఇంక దిగి వస్తుంది అక్కడి నుంచి. మామూలుగా లేడీకి ఏమిటవుతుంది, అరుణం అనేటటువంటి ఫ్లడ్ ఎవరి మంత్ వస్తుంది, మెన్స్ట్రల్ పీరియడ్ అంటారు. అమ్మవారు కూడా ఉంటుంది, వెళ్ళి ఉంటుంది. ఆ పీరియడ్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఏమిటొస్తుంది, క్రియేషన్ వస్తుంది, కొరడు వస్తాడు. లేనప్పుడు ఫ్లడ్ కింద వచ్చి జగత్తునకు కారణమైనటువంటి ఫ్లడ్ వస్తుంది. భౌతికమైన లోకంలో కూడా అమ్మవారి యొక్క వస్త్రం ఇంకొక రకముగా మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ బయోటెక్నాలజీ వాళ్ళని అడిగితే చెప్తారు అవన్నీ ఎలా వస్తుంది, ఫీటస్లోకి ఏమిటవుతుంది, ఏమిటవుతుంది ఈ కథంతా కూడా బయోటెక్నాలజీ వాళ్ళు అనాటమీ తెలిసిన వాళ్ళు పాపం ఏదో పుస్తకం రాశాడు కష్టపడి, అదేది విషయం అనేది అందరూ రాశాడు పాపం ఇంత ట్రై చేశాడు. సగం మందికి ఎక్కువ ఉండదు అనుకోండి, ఎందుకంటే చెప్పుకోవాలి. అరుణ ఆరవ కొంస్తంభ వస్వభాస్వత్కటి తటి అమ్మవారికి ఆ పుట్టేటప్పుడు ఎలాగుంటుందో తెలుసా, ఈ లోకములన్నీ వచ్చేటప్పుడు రత్నకింకిని రమ్య రసనాదామ భూషిత. పూర్వకాలంలో ఆడవాళ్ళు మొల నూలని వేసుకునేవారు, అంటే అప్పుడు అమ్మవారు అలా ఉండేటటువంటి వారు నడుము ఉంటుందా లేదా అని కదా చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క నడుము ఉంటుందా లేదా అన్నట్టు కనిపించింది కదా చెప్పుకున్నాం. సబ్జెక్టివ్ టు ఆబ్జెక్టివ్ ప్లేస్ అని చెప్పుకున్నాం మనం, సివింగ్ ఇన్ అజెంట్ టు అప్రెన్స్ అని. ఈ రోజుల్లో వీలేరు
అందుకని మనీష్ ఉంటారు. ఆవిడకి మా అత్తగారికి వడ్డానం పెడితే చాలంటే చచ్చిపోతాడు. 50 కేజీలు ఎంత అవుతుంది? అప్పుడు సన్నగా ఉండేది కాబట్టి అవి వేసేవారు. నా పొలంలోనే బంగారం మొదల తరవాడు మగాళ్ళకి ఉండేది, ఆడవాళ్ళకి మొలంలో కేంద్రం ఉండేది. బయట కనిపించేటట్టుగా చిన్న 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 మువ్వలతో చుట్టూ వేసుకున్నట్టుగా అప్పుడు సినిమాల్లో వాటిలో వేస్తారు. వాళ్ళకి కొంచెం హీరోయిన్లు వాళ్ళు అప్పుడప్పుడు వేసుకుంటారు, మంచిదైతే హీరోయిన్.